హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి, వీల్నామా అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి, మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేటు కళానిధి గోపాలకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి, వీల్నామా అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటి? సార్, వీల్నామా అంటే తెలుగులో దీని పేరు కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేస్తే సంకల్ప పత్రము లేదా కోరిక పత్రము. ఈ హిందీలో దీన్ని నామా అంటే డాక్యుమెంట్, నామా ఉర్దూలో కూడా నామానే. ఇలాంటి నామాలు చాలా ఉన్నాయి. మీరు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ, మీరు స్పెషల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కానీ, లేదా దీని పేరు ఇంకొక పేరు పెట్టండి, సెటిల్మెంట్ డీడ్ అని కానీ, విల్ డీడ్ అని కానీ, ఏమన్నా పేర్లు పెట్టండి, అన్నిటికీ దేని దానికి సపరేటు. వీల్నామా గురించి చెప్పదలుచుకుంటే, వీల్నామా అనేది ఎవరైతే ఒక ఆస్తికి సొంతదారుడు అవుతాడో, లేదా ఏ ఆస్తి అయితే తన పితృల నుంచి వచ్చిన, ప్రపితృల నుంచి వచ్చినా సరే, అటువంటి తాత ముత్తాతల ఆస్తి కనుక తనకి వచ్చి తన పేరు కనుక రికార్డ్స్లోకి ఎక్కి సబ్ రిజిస్ట్రార్స్ ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అతని పేరు కనుక రిజిస్టర్ అయ్యి ఉండి, ఈ రోజున డిజిటల్ పాస్బుక్లు వచ్చినా లేకపోతే రైతు బంధు పడినా కానీ, అటువంటి ప్రాపర్టీల మీద తన తదనంతరము ఈ ఆస్తిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి, తనకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అతనికి అర్హత అనేది వస్తుంది. ఆ అర్హత రావాలంటే ఈయన ఒక పత్రం రాయాలి. ఆ పత్రం పేరే వీల్నామా. ఆ పత్రం తెల్ల కాగితం మీద రాయొచ్చు, 100 రూపీ బాండ్ పేపర్ రాసుకోండి. మీరు ఏ పద్ధతినా పాటించండి, మీరు బాల్ పెన్తో రాయండి, ఇంకుతో రాయండి, ఎవడు మిమ్మల్ని ఏం అడగడు. తెల్ల కాగితం మీద కూడా రాసుకోండి. రాసేటప్పుడు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రాసేటప్పుడు నాకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నది, నాకు పూర్తి తెలివి ఈ రోజున ఈ పత్రం రాసేటప్పుడు కలిగి ఉన్నాను, కాబట్టి నేను ఈ పత్రం రాస్తున్నాను, ఫలానా వ్యక్తికి నేను రాస్తున్నాను, ఫలానా వ్యక్తి అడ్రస్సు, సన్నాఫు, ఏజు, అడ్రస్సు అన్నీ రాయాలి. నేను ఫలానా చోట ఉన్నటువంటి నా ప్రాపర్టీని ఫలానా వ్యక్తికి రాస్తున్నాను, ఆ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబరు, హద్దులు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, మొత్తం ఆ ప్రాపర్టీ చరిత్ర పూర్వం అంతా కూడా ఒక 4-5 పేరాల్లో కంప్లీట్గా రాయాల్సిందే. రాసిన తర్వాత ఒక మాట ఖచ్చితంగా రాయాలి, ఏంటంటే నేను గతంలో రాసిన వీలునామాలు ఏమైనా ఉంటే అవి రద్దుపరుచుకుంటున్నాను, ఇప్పుడు రాసేదే నా ఆఖరి వీలునామా అనే మాట కూడా రాయాలి. ఒకవేళ గతంలో ఎటువంటి వీలునామా కనుక రాయకపోతే, నేను గతంలో ఎటువంటి వీలునామా రాసి ఉండలేదు, నేను ఇదే రాస్తున్నాను వీలునామా, ఇది నా సొంత దస్తూరి, లేదా మీరు ఎవరితో ఉన్నా గనక వీల్నామా రాయిస్తుంటే ఈ దస్తూరి శివరామకృష్ణది, లేకపోతే ఈ దస్తూరి జాన్ బి దినకర్ది, ఎవరైతే రాశాడో అతని పేరు, అడ్రస్, గిడ్రస్ మొత్తం అని ఉండాలి. ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ రాసి ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్న సంతకాలు చేయవలసి ఉంటుంది. ప్రతి పేజీలో కూడా ఈ వీల్నామా రాసినటువంటి వ్యక్తి వాటి పేర్లు రాయాలి. ఇంకొక రూల్ ఖచ్చితం ఏంటంటే, వీలునామా ఈ రోజుల్లో రిజిస్టర్ చేసి ఉండాల్సిందే. అన్రిజిస్టర్డ్ విల్ డీడ్స్ చెల్లవు. అవి చెల్లుబాటు అవ్వాలి అంటే ఈ అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ గురించి, విల్ డీడ్ల గురించి ఏదైనా ఒక కోర్టులో వివాదం జరిగి ఉండి, ఆ వివాదంలో కోర్టు యొక్క అబ్జర్వేషన్ ఉండి ఉండాలి. అంటే ఈ అన్రిజిస్టర్డ్ డీడ్ ఎగ్జిబిట్గా మార్క్ అయి ఉండాలి ఎక్కడో ఒక చోట. అలాంటప్పుడు ఆ వీలునామాని పరిగణలోకి తీసుకుంటారు. కానీ మీరు తెల్ల కాగితాల మీద రాసిన వీల్నామా అన్రిజిస్టర్డ్ కనుక అయితే అవి ఈ రోజున కోర్టులో చెల్లవు. చాలా ఇంపార్టెంట్ అది. ఈ సాక్షుల విచారణలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ వీల్నామా ఖచ్చితంగా రేపు కోర్టులో ప్రూవ్ చేయాలంటే 10-12 ఏళ్ళ టైం పడుతుంది. కాబట్టి ఆ సాక్షి సంతకం చేసేటప్పుడు రేపు కోర్టులో కనీసం ఒక సాక్షి అయినా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సాక్షి యొక్క ఏజ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఎంత యంగ్గా ఉంటే, 18 ఇయర్స్ దాటిన తర్వాత ఎంత యంగ్గా ఉంటే అంత మంచిది. మీరు ఈ రోజున 79-80 ఏళ్ల వ్యక్తిని మీరు కనుక సాక్షిగా తీసుకుంటే 10-15 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండకపోవచ్చు, ప్రపంచంలో ఉండకపోవచ్చు. అందుకని సాక్షుల కోర్టులో అపియర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి కనీసం ఒక సాక్షిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సాక్షులు కనుక తిరగబడి రేపు పొద్దున నా ముందు సంతకం చేయలేదంటే వీలునామా రద్దు అయిపోతుంది. చాలా చాలా విషయాలు వీలునామాలు ఉన్నాయి. అవి తప్ప ఇక పవర్ ఆఫ్ అటార్నీ అంటే, దీంట్లో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఉంది, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని ఒకటి ఉంది.
ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే అన్ని రకాల పనులకి తన బదులుగా ఇంకొకళ్ళు ఎవరినా నియమించి అతను చేసిన పనులన్నీ సరి అయినవే రేపు పొద్దున అతను చేసిన తర్వాత అతను సంతకం పెడితే అది నా సంతకంగానే భావిస్తాను అని గనక రాసుకొని ఒక అటార్నీ డాక్యుమెంట్ తయారు చేసుకుంటే దాని ప్రకారంగా పవర్ ఇచ్చేవాడు ఒకడు ఉండాలి, వాడిని ప్రిన్సిపాల్ అంటాం, పవర్ తీసుకునేవాడు ఒకడు ఉంటాడు, వాడిని అటార్నీ అంటాం. సో ఇచ్చేవాడు ఒకడు, తీసుకునేవాడు ఇద్దరు ఉండాల్సిందే. ఇద్దరి మధ్యన కరెక్ట్ ఏజ్ గ్రూప్ ఉండాల్సిందే. ఒక మైనర్ తోటి పవర్ ఆఫ్ అటార్నీ చేస్తామంటే చెల్లదు. అట్లాగే ఈ పవర్ ఆఫ్ అటార్నీలో ఇద్దరు ఒకే ప్లేస్లో ఉంటే దానికి ఈజీగా సంతకాలు అవుతాయి, ఈజీగా రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ ఒకడు అమెరికాలో ఉండి ఒకడు ఇండియాలో ఉండి దీన్ని డాక్యుమెంట్ని రిజిస్టర్ చేయించాలంటే చాలా తతంగం ఉంది, ప్రొసీజర్ ఉంది. అలాంటప్పుడు ఈ డాక్యుమెంట్ మీరు రిజిస్ట్రేషన్ కోసం ఫస్ట్ అమెరికాలో ఉన్న అతని దగ్గర పంపించి అమెరికాలో ఉన్నవాడు దాన్ని ఒక నోటరీ దగ్గర, ఒక అడ్వకేట్ నోటరీ దగ్గర కూర్చొని సంతకం చేసి ఆ నోటరీ అయిన డాక్యుమెంట్ని అమెరికాలో ఉన్నటువంటి ఎంబసీకి పంపించి ఎంబసీలో ఉన్నటువంటి కాన్సులేట్ జనరల్ తోటి సిగ్నేచర్ చేయించుకోవాలి. దాన్ని అటెస్టేషన్ అంటారు. అక్కడ అటెస్టేషన్ ఆయన చేయాలి. అది మళ్ళీ మనం రిజిస్టర్ పోస్ట్లోనో కొరియర్లోనో ఇండియాకి తెప్పించుకొని ఇండియాలో ఈ అటార్నీ ఎక్కడున్నాడో అటార్నీ సంతకం తీసుకొని ఆ అటార్నీ ఉన్నటువంటి ఈ గృహం ఏదైతుందో దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆ గృహంలో ఏదైతే సబ్ రిజిస్ట్రార్ వస్తాడో ఆ ఏరియాకి అతనితోటి మళ్ళీ మనం సంతకాలు అవి చేయించి స్టాంపులు వేయించుకోవాలి. ఈ రకంగా రెండు కంప్లీట్ అటెస్టేషన్లు అఫీషియల్గా ఉండాలి. ఒక అటెస్టేషన్ యుఎస్ అసెంబ్లీ, ఇంకొక అటెస్టేషన్ మన హైదరాబాద్లో ఉంటే చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ అనుకుందాం. ఇలా ఇద్దరు ఉంటేనే ఆ డాక్యుమెంట్ని మీరు కోర్టులో వేసి సార్ నాకు అమెరికాలో వ్యక్తి నాకు జీపీఏ ఇచ్చాడు కాబట్టి నేను ఈ సంతకం చేస్తున్నాను, నాకు ఈ సంతకానికి అర్హత ఉంది అని చెప్పేసి ఆమె సైన్ చేయాలి. ఇది కోర్టులో యాక్సెప్ట్ చేస్తారు. దాంట్లో తేడా ఏంటంటే వీలునామా అనేది ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది. అది అందుకని ఏం చేయాలి, వీలునామా రాసేటప్పుడు ఖచ్చితంగా ఇందాక చెప్పిన పాయింట్లో ఒక పాయింట్ మర్చిపోయినా, నా తదనంతరము అనే రాయసి ఉండటం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇందాక శివరామ్ సింగ్ చేసినప్పుడు చెప్పినట్లుగా నేను గతంలో ఎక్కడ ఇటువంటి వీలునామా రాయలేదు అని చెప్పడం ఒకటి. ఈ అమలు కూడా ఎప్పుడు వస్తుందని చెప్పినంటే నా తదనంతరం మాత్రమే అమల్లోకి రావాలి, బతికుండంగా అమల్లోకి రాదు. బతికుండంగా నేను నా వీలునామా రద్దు చేసుకోగలను అని చెప్పేసి ఉండేటువంటి వాక్యాలు ఖచ్చితంగా వీలునామాలు ఉండాలి. అదే జీపీఏకి వచ్చినప్పటికి ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. జీపీఏ అంటే ఏంటంటే ఒక వ్యక్తి బతుకున్నంత కాలం మాత్రమే ఈ పవర్ ఎవరికైతే అప్పచెప్పాడో ఆ పవర్ అలా ఉంటుంది. అతను కనుక జీపీఏలో ఒరిజినల్ ప్రిన్సిపాల్ చనిపోతే ఈ జీపీఏ డాక్యుమెంట్కి విలువ లేదు ఇంకా. అదనమాట తేడా.